आंध्र काश्मीर का पेर पोंदिना विशाख जिला लंबसिंगिलो आंध्र प्रदेश प्रेस अकाडमी चेयरमैन श्रीदेवी रेड्डी श्रीनाथ गिरिजन रैतुलनु संदर्शिंचारु। मुंदुगा चिंतपल्ली प्रेस क्लब वारु श्रीदेवी रेड्डी श्रीनाथ की बोकेलु अंदिंची सन्मानं चेसी जर्नलिस्टुल इल्ल स्थलाल कोरकु विनतिपत्रं अंदजेशारु। లంబసింగిలో గిరిజనుల యొక్క జీవనశైలి, గిరిజన రైతులు పండిస్తున్న పంటలు, కాఫీ, పసుపు, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, యాపిల్ తదితర పంటల కోసం అడిగి తెలుసుకున్నారు మరియు లంబసింగి టూరిజం పరిస్థితుల కోసం తెలుసుకున్నారు। లంబసింగి గిరిజన రైతులు 5000 పైబడి ఎకరాల భూమిలో కాఫీ సాగు చేస్తున్నారని, అయితే పంటకు సరైన గిట్టుబాటు లేదని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా రైతులు కోరారు మరియు లంబసింగి ప్రాంతానికి పేరు రావడానికి కారణం చింతపల్లి మీడియా బాగా కష్టపడి పనిచేసి వెలుగులోకి తీసుకొని వచ్చారని శ్రీదేవి రెడ్డి శ్రీనాథ్ అన్నారు। అయితే టూరిస్ట్ వల్ల ఇక్కడ గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు। లంబసింగి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు వింటే చాలా బాధగా ఉందని, ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గిరిజనుల యొక్క సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీదేవి రెడ్డి శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు। పంటలతోనే పండించుకుంటాం సార్. మాకు ముఖ్యమైన ఆధార పంట ఏంటంటే కాఫీ సార్, పసుపు. ఇంకా ఈ మధ్య కాలంలో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఇక్కడ రైతులు కాదు కానీ వేరే వేరే మైదాన ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులు స్ట్రాబెర్రీ అని, డ్రాగన్ ఫ్రూట్స్ అని, తర్వాత యాపిల్ అని ఇలాంటి పంటలు కూడా పండిస్తున్నారు సార్. అయితే వాటి తాలూకా స్థితిగతులు మాకు అంత అవగాహన లేక ఇక్కడ రైతులు అలాంటి దాని మీద ఇంకా వెళ్ళలేదు సార్. త్వరతగతిన వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాము. కాకపోతే దానికి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే, మీలాంటి పెద్దలు కూడా సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దానికి మేము వెళ్తాం సార్. ఇక్కడ భూములు కూడా బాగానే ఉన్నాయి సార్ రైతులకు అందరికీ. కాకపోతే ఈ పంటలకి కొంచెం గిట్టుబాటు ధరలే మాకు కొంచెం ఉండట్లేదు సార్. దీనికి మీరు పరిష్కార మార్గం ఏమైనా చూసి చేస్తే బాగుంటుంది సార్. గవర్నమెంట్ నుండి సపోర్ట్స్ అయితే ఉంటున్నాయి, కాకపోతే ఇంకా మంచి సపోర్ట్ ఉంటే రైతులు ఇంకా మంచి మంచి కొత్త రకమైన పంటలు పండిస్తే మా గ్రామం నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక ఉత్తరాంధ్రకి రావడం ఇదే తొలిసారి. నా ఈ పర్యటనలో భాగంగా లంబసింగికి రావడం కూడా ఆనందదాయకంగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు విన్నాక మాత్రం బాధగానే అనిపిస్తూ ఉంది. వస్తున్న టూరిస్టులు విలేజెస్ని ఇబ్బంది పెట్టి వారి ఆనందం కోసం ఇబ్బంది పెడుతున్నారనేది చెప్తున్నారు. దీన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఈ గ్రామస్తులకు వేరే ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు ఏమైనా చూడవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఎవరైనా జర్నలిజం చదువుకోవాలనుకున్నా, జర్నలిజం ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు ఆసక్తి ఉంటే, జర్నలిజంలో డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ ఏదైనా చేయాలనుకుంటే, మీ దగ్గరలో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా మీరు చదువుకుంటే ప్రెస్ అకాడమీ స్పాన్సర్ చేస్తుంది, మిమ్మల్ని చదివిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాంటి ఎవరైనా ఉంటే మీరు మీరే అట్లాంటి ఆసక్తి గల విద్యార్థులనో లేకపోతే ఈ యువతను ఎంకరేజ్ చేసి వాళ్ళ అప్లికేషన్స్ నాకు పంపించినా కూడా నేను స్పాన్సర్ చేస్తాను, ఆయా ఖర్చులో కొంత మేము భరిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. రండి, జర్నలిజంలోకి రండి. జర్నలిజంలో కూడా మీకు ఒక కెరీర్ ఉంటుంది. దాన్ని ఈ సదుపాయాన్ని, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోమని అని నేను మీకు విజ్ఞప్తిస్తున్నాను. లంబసింగి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని అంతా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి వస్తాను.